అవును. 25 అధ్యాయము 11-12 వచనాలు. అవును. ఈ దేశమంతయు పాడుగాను అవును. నిర్జనముగాను ఉండును. అవును. ఈ జనులు 75 సంవత్సరములు బబులోను రాజునకు ఆమేన్గా పొందురు. ఆమేన్. యెహోవాకు ఇదే 75 సంవత్సరములు గడిచిన తర్వాత యెహోవాకు ఇదే పులుస్ ఇదే ఇదే ఓకే యెహోవాకు కనిపించి 75 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షించును. ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమితును. ఓ యేసుప్రభా, గాడ్ జీసస్, యేసుప్రభా, దేశానికి పాడుగాను ఓ నిర్జనముగాను ఉండును. ఓ ఈ దేశం అంతటి పాడుగాను నిర్జనముగాను ఉండును. ఓ యేసు మా ప్రభువా, ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ దేశం అంతయు నిర్జనముగాను ఉండును. ఓయేసు మా ప్రభువా, ఈ దేశం అంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. అవును ప్రభా, దేశం అంతయు ప్రభా పాడుగాను ఓ యేసు ప్రభా ఈ జనులు 75 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఓ యేసు ప్రభా, ఈ జనులు 75 సంవత్సరములు బబులోను రాజుకు దాసులుగా ఉందరు. ఈ జనులు ప్రభా 10 సంవత్సరములు సుప్రభా రాజునకు దాసులుగా ఉండదురు. సంవత్సరములు రాజులకు జనులు 75 సంవత్సరములు బబులోను రాజునకు హల్లెలూయా. ఈ జనులు 75 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. ఓ దాసులుగా ఉందురు. ఈ జనులు యేసు మా ప్రభ, ఈ జనులు 70 సంవత్సరములు
బబులోనుకు దాసులుగా ఉందరు. యెహోవాకి ఇదే. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత ఓ యేసు ప్రభువా, యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత ఓ యేసు మా ప్రభువా, ఓ యేసు ప్రభువా, యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత ఆమేన్. యెహోవా వాక్కు ఇదే. ఆమేన్. యేసు ప్రభువా, ఆమేన్. 70 సంవత్సరములు గడిచిన తర్వాత ఆమేన్. యేసు ప్రభువా, ఆమేన్. సంవత్సరం కట్టిన తరువాత ప్రభు ఇదే. ఆమేన్. ఈ సముద్రంలో గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును, వారి దోషములను బట్టి నేను బబులోను రాజును. ఓ ఆ జనులను బబులోను రాదు, నా జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఓ యేసు ప్రభా, వారి దోషములను బట్టి నేను బబులోను రాదు, నా జనులను కల్దీయులను ఆ కల్దీయుల దేశమును శిక్షించును. ఓ యేసు మా ప్రభా, ఓ యేసు ప్రభా, వారి దోషములను బట్టి ఓ నేను బబులోను రాజును ఆ జనులను, ఓ బబులోను రాజును ఆ జనులను ఓ కల్దీయుల దేశమును శిక్షింతును. ఓ రాజును జనులను దేశమును శిక్షింతును. ఓ యేసు ప్రభువా, వారి దోషములను బట్టి, వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయులు దేశమును శిక్షింతును. వారి దోషములను బట్టి ప్రభు బబులోను రాజును కల్దీయులు దేశమును రాజును కలిదీలు దేశమును శిక్షించును. కలిదీలు దేశమును శిక్షించును యేసు ప్రభువా, ఓ యేసు మా ప్రభువా. వారి దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కలిదీయుల దేశమును శిక్షించును. ఓ యేసు ప్రభువా, ఆ దేశము ఎప్పుడు పాడగునట్లు నియమించును. ఆ దేశము ఎప్పుడు పాడగునుండునట్లు నియమించును. దేశం ఎప్పుడును, ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమించును. ఓ యేసు ప్రభువా, ఆ దేశం ఎప్పుడు పాడుగా ఉన్నట్లు నియమితును. ఓ యేసు ప్రభా, ఆమేన్. ఓ యేసు ప్రభా, ఆ దేశము ఎప్పుడు
పాడగునట్లును నియమింతును. ఓ యేసు ప్రభా, ఓ ఆదేశము నిత్యము పాడగునట్లు, ఓ యేసు ప్రభా నిత్యము పాడగునట్లు నియమించును. వాక్యాలను బట్టి స్థుతిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ప్రార్థన పనులు చేసుకోవడం కొంత సమయం మీరు దయచేసి స్థుతి చెల్లిస్తున్నాము. వాక్యం ద్వారా మా జీవాన్ని కొంత సప్లై చేసినందుకు వందనాలు ప్రభా. ప్రభా దోషాన్ని బట్టి ప్రభా శిక్షించే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఓ నీవు పాపాన్ని ప్రభా అసహించుకునే దేవుడుగా ఉన్నావు ప్రభా. ఓ ప్రభా మా యొక్క దోషాలన్నింటినీ క్షమించండి ప్రభా. ఓ నీ వాక్యంతో మమ్మల్ని సరిచేయండి ప్రభా, మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి ప్రభా. మంచి దేశంలోనికి ఇస్రాయేల్ ప్రవేశించిన తర్వాత వారి దేవునికి నమ్మకస్తులుగా లేరు. వారి దేవుని విడిచిపెట్టేశారు. మరియు అద్వితీయ కేంద్రమగు యెరూషలేముకు అదనంగా ఆరాధన కేంద్రాలు స్థాపించి ఉన్నారు. ఇస్రాయేల్ రాజ్యము అసూరుల చేత చెరపట్టబడింది. తర్వాత యూద రాజ్యం బబులోని చేత చెరపట్టబడింది. ఆ సమయంలో యెరూషలేము పట్టణము చెరపట్టబడింది. 1967 వరకు వారు ఇస్రాయేల్ తిరిగి రాలేదు. రెండు దిన వృత్తాంతముల యొక్క చివరిలో, రెండవ దిన వృత్తాంతముల యొక్క చివరిలో దేవుని దృష్టిలో ఇస్రాయేలీల పరిస్థితి దయనీయముగా ఉంది. వారి భూభాగము ఆక్రమించబడింది, అన్యజనుల చేత స్వాధీనము చేసుకునబడింది. ఇస్రాయేలీలు చెరగా దేవుని చేత అన్యజనులకు అప్పగింపబడి ఉన్నారు. కాక దేవాలయము కాల్చబడింది, యెరూషలేము గోడలు కూల్చివేయబడ్డాయి, దేశము మొత్తము సర్వనాశనము చేయబడింది. ఇదంతటిని యిర్మీయా చూసినప్పుడు సియోను కొండ మీద కూర్చొని క్రిందన్న యెరూషలేమును చూస్తూ బిగ్గరగా విలపించి ఉన్నాడు. నడిపించు వారందరూ దేశ వాసులలో గనులైన వారందరూ బబులోని చెరలోనికి కొనుకోబడి ఉన్నారు. తుదుకు తాను సైతం ఐగుప్తుకు చెరపట్టబడ్డాడు. అక్కడనే అతడు మరణించున్నాడు. ఎంత శోచనీయమైన పరిస్థితి ఇది. నేటి పాఠ్య అంశం, తన దేశము ప్రజలు దేవాలయం పట్టణము యొక్క దీనస్థితి కేవలము 70 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందనే భరోసా దేవుడు యిర్మీయాకు ఇచ్చినాడు. చెరపట్టబడిన వారిలో కొందరు, అనగా దానియేలు వంటి వారు 70 సంవత్సరాలు ముగిసే సమయానికి ఇంకనూ బ్రతికే ఉన్నారు. కాబట్టి ఆయన ఎలాగైతే ప్రజలను చెరకు అప్పగించినాడో అలాగే చెర నుండి వారిని తిరిగి రప్పిస్తానని యిర్మీయాకు భరోసా ఇవ్వడం ద్వారా దేవుడు అతనిని ఓదార్చున్నాడు. బంధింపబడిన ఖైదీలుగా దేవుడు వారిని తీసుకుని రాడు, కానీ విజయం సాధించిన వీరులుగా తీసుకుని వస్తాడు. ఉన్నా 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 చదవండి.
చదవండి బ్రదర్. దానియేలు 9:2-4 ప్రకారము యెరూషలేము కొరకైన దేవుని చిత్తము లేఖనముల ద్వారా దానియేలు అర్థం చేసుకుని ఉన్నాడు. అంతేగాక లేఖనముల ప్రకారము దేవుని చిత్తము కొరకు అతను ప్రార్థించి ఉన్నాడు. ఎలా ప్రార్థించాలో దానియేలుకు తెలుసు. ఎలాగనగా దేవునికి సమీపం ఎలా ఉండాలో, దేవుణ్ణి ఎలా కలుసుకోవాలో, దేవుణ్ణి ఎలాగా సంగ్రహించుకోవాలో, దేవుడు తన తను వ్యక్తపరచుకున్నట్లు ఆయన ఎలా అనుమతించాలో అతను తెలుసు. ఓ ప్రభా, ఎలా కలుసుకోవాలో, దేవుణ్ణి ఎలా సంగ్రహించుకోవాలో, దేవుడు తన తాను వ్యక్తపరుచుకున్నట్లు ఆయనను ఎలా అనుమతించాలో అతనికి తెలుసు. దానియేలు యొక్క ప్రశస్తత అతని ప్రవచనమును సంబంధించినది కాదు, కాని ప్రార్థించగల సామర్థ్యములకు సంబంధించినది. ఓ యేసు ప్రభువా, ప్రవచనం కాదు కానీ ప్రార్థించడానికి సంబంధించింది ప్రశస్తత. అతను ప్రవచించగలిగాడు ఎందుకంటే ఎలా ప్రార్థించాలో అతనికి తెలుసు. అతని ప్రార్థనలు దేవుణ్ణి తాకాయి, దేవుణ్ణి కలుసుకున్నాయి, దేవుణ్ణి సంగ్రహించుకున్నాయి, మరి దేవునికి మరి దేవుణ్ణి వ్యక్తపరిచాయి. భూమి మీద దేవుని జత పనివాడు, అతడు దేవుని హృదయమును ఎరిగిన వాడు, దేవుని కలుసుకున్నవాడు. దానియేలు భూమి మీద దేవుని జత పనివాడు, అతడు దేవుని హృదయమును ఎరిగిన వాడు, దేవుని కలుసుకున్నవాడు, దేవునిలో జీవించాడు, దేవుడు అతనిలో జీవించాడు, దేవునితో ఐక్యతలో ఉన్న వ్యక్తి దానియేలు. దాని ఫలితంగా దానియేలు దేవునితో కలిసి పనిచేయగలిగాడు, దేవునితో సమన్వయము చేసి ఉన్నాడు. భూమి మీద ఆయా విషయాలు గొప్ప మలుపు తీసుకొనుచున్న వేళ దేవుని వ్యక్తతగా ఉండెను. ఇశ్రాయేలు యొక్క వినాశనము 70 సంవత్సరాల పాటు మాత్రమే ఉంటుందని దేవుని వాక్యము నుండి దానియేలు అర్థం చేసుకుని ఉన్నాడు. ఆ 70 సంవత్సరాల అంతములో వారు యెరూషలేమును నిర్మించినట్లు వారు చెరలో ఉన్న భూభాగము నుండి ఇశ్రాయేలు భూభాగమునకు దేవుడు తిరిగి రప్పించగోరి ఉన్నాడు. దేవుని ఉద్దేశము అతనికి తెలుసు గనుక అతడు ఉపవాసముండి ప్రార్థించుతున్నాడు. దేవుడు భూమి మీద చింతనై ఉన్నాడని అతనికి తెలుసు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవునితో సహకరించడానికి అతడు దేవుని వ్యక్తగా మారి ఉన్నాడు. దానియేలు ఎంత మటుకు ప్రార్థించి ఉన్నాడో అంత మటుకు దేవుడు పనిచేయగలిగి ఉన్నాడు. దానియేలు ప్రార్థించిన దానిని దేవుడు చేసి ఉన్నాడు. యెరూషలేమునకు ఇశ్రాయేలు తిరిగి వచ్చుట దేవుడు దానియేలు ప్రార్థన నెరవేర్చడం వలన జరిగింది. ఆమేన్. ఈ 3 లైన్లు చదువుతారు కదా చివరి. ఇశ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చుట దానియేలు ప్రార్థన యొక్క ఫలితమై ఉన్నది. హల్లెలూయా. ఇశ్రాయేలు చెర నుండి తిరిగి వచ్చుట దానియేలు ప్రార్థన యొక్క ఫలితమై ఉన్నది. కనుక దానియేలు ప్రార్థన దేవునితో కలిసి పనిచేసింది, దేవుని పనికి మార్గమును తెరిచింది, దేవుడు పని చేయనట్లు చేసింది, దేవుని పనిని ముందుకు నడిపించింది. ఆమేన్. ఓ యేసు ప్రభువా, ఇక్కడ దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న ప్రజలు వారు పాపం చేస్తే దేవుడికి ఎంతో కోపం వచ్చింది. ఇక్కడ ఆయన రాజును, జనులను, దేశాన్ని, అసలు మొత్తాన్ని భయంకరంగా శిక్షించి ఉన్నాడనమాట.
అయితే ఈ పరిస్థితిలో యిర్మీయా వంటి వ్యక్తి లేచి కన్నీటితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా, కన్నీటితో ప్రార్థన చేశాడు. వారి ప్రార్థనలు బట్టి, ఈ దానియేలు యిర్మీయా వారి యొక్క ప్రార్థనలు బట్టి దేవుడు తన యొక్క ఉగ్రత నుండి ఉగ్రతను చల్లార్చుకొని మళ్ళా వీళ్ళ వైపు తిరిగి ఉన్నాడు. ఈ ఈ యొక్క టాపిక్ లో నాకు దేవుడు నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, ప్రవచించడం కన్నా ప్రార్థించడం చాలా గొప్పది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుడు మళ్ళా పని చేస్తూ ఉన్నాడు. వీరు ఎంతగా ప్రార్థిస్తే దేవుడు అంతగా పనిచేశాడు అనమాట. దేవుడు మరలా ఈ 70 సంవత్సరాల తర్వాత శిక్షను విరమించుకుని ఉన్నట్లుగా మనం చూస్తాం. దానియేలు ఎంతగా ప్రార్థించాడో దేవుడు అంతగా పనిచేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవచించడం కన్నా ప్రార్థించడమే చాలా ఉన్నతమైంది. ఈ రోజుల్లో కూడా ఈ మరి ఈ రోజులన్నీ ఎలా ఉన్నాయంటే నోవా దినాల్లాగా అయిపోయినాయి. అందరూ తాగటం, పెళ్లి చేసుకోవటం, భవనాలు నిర్మించుకోవటం, డబ్బు సంపాదించటం, వీటిల్లోనే మునిగిపోయారు. కానీ దేవుడు ఒక ప్రణాళిక చొప్పున మనల్ని చేశాడు, ఒక ఉద్దేశం ఉంది మానవుని పట్ల అనే విషయాలు ఏమి అసలు గ్రహించుకోవట్లా. మానవుడు పాపాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇటువంటి భయంకరమైన దినాల్లో కూడా యిర్మీయా లాగా ప్రార్థించేవారు లేవాలి. హల్లెలూయా. ప్రభు ఆ యొక్క ప్రార్థించే ఆత్మను మనకు పెట్టి ఉన్నాడు. మన ఆత్మలో ఒక ఆత్మ ఉంది, మిలితాత్మ. ఈ మిలితాత్మ యేసు ప్రభు వలే ప్రార్థించే శక్తిని కలిగి ఉంది. ఈ జనులందరి పట్ల వారి పక్షాన వారందరూ రక్షించబడాలని ఆ ఆత్మల భారంతో ప్రార్థించే ఆ కెపాసిటీ మనలో ఉంది, ఆ తాళం చెవి ఉంది మనకి. మనం దాన్ని ఉపయోగించి ఎంతగా ప్రార్థిస్తామో అంతగా ఆత్మలు రక్షించబడతా ఉంటాయి, మన దేశం బాగుపడతా ఉంటది, మనం ఆ రక్షించగలుగుతా ఉంటాం మన వంతు పౌలు వలె. కాబట్టి ఇటువంటి ప్రవచించే ఆత్మ కన్నా ప్రార్థించే ఆత్మనే మనం ఎక్కువగా ఉపయోగించాలి. మనం ఎంతగా ప్రార్థిస్తామో దేవుడు అంతగా పనిచేస్తాడు, తద్వారా మనం అంతగా ప్రవచించగలుగుతూ ఉంటాం. మన ద్వారా ఆయన మాట్లాడుతూ ఉంటాడు, వ్యక్తపరచబడతా ఉంటాడు. అటువంటి ప్రార్థించే దానియేలుకి ఇచ్చిన ఆత్మని ప్రభు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ఈవన్ కొండ మీద కూర్చొని కింద ఎరుసలేము చూసి పిలాపించని ఉన్న మాటను బట్టి మరి యిర్మీయా గారు ఎంతో దుఃఖంతో కన్నీటితో అనేక మంది కొరకు దేశాలన్నింటి కొరకు కన్నీటి ప్రార్థన చేశాడు. అలాంటి జీవితం మనకు కూడా, మన పిత్రుడైన యిర్మీయా గారే కదా మనకు కూడా ఉంది. కానీ మనం చేయలేకపోతున్నాం, సిగ్గుపడాలని అనేక మంది కొరకు చేయాలని నాకు తాకబడింది కదా. యిర్మీయా ప్రార్థించేవాడిగా కాదు కానీ ప్రార్థించేవాడిగా ఉన్నాడు అమ్మ విషయం. ఎలా ప్రార్థించాలో, ఎలాగా దేవుని సమగ్రహించుకోవాలో, ఎలాగా ఆయన్ని ఆ ప్రార్థనల్ని ఆస్వాదించేటట్టు ప్రభు ఆ ప్రార్థనకు ఆయన జవాబిచ్చేటట్టు ఎట్లా చేయాలో యిర్మీయా తెలుసు. యిర్మీయా అలా ప్రార్థిస్తాడు అంటే ఆయన ప్రశస్తత అతను ఉన్న ప్రశస్తత ఏంటంటే శ్రేష్టమైనది ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా ప్రభు ఎలాగంటాడో అలా చేస్తాడు. అంటే ఇంకా ఆయన ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా వింటాడు. అంటే ఆయన తెలుసు ప్రభు ఎలాగింటాడో అలా చేస్తాడు. తెలుసు ప్రభు ఇచ్చి యిర్మీయాకి వాగ్దానం ఇచ్చేసాడు 70 సంవత్సరాల తరపడ వాటిని ఏడిపిస్తానని. కేవలం ప్రార్థనే అంటే వీళ్ళందరూ చెరపాటు పడ్డారు. అసూరుల చేత ఏమో యెరూషలేము చెరపాటు పడింది, యూదా పట్టణం ఏమైనా బబులోను చెరపట్టారు.
బబులోన్ రాజు వచ్చి యూదుని పట్టుకెళ్ళాడు, అసూర్ రాజులు వచ్చి ఇస్రాయేల్ని పట్టుకెళ్ళిపోయాడు. వాళ్ళతో పనులైన వారిని గొప్ప వారిని అందరం తీసుకెళ్లిపోయారు. వాళ్ళు ఇర్మియాను కూడా తీసుకెళ్లిపోయారు. ఇర్మియా ఆడే చనిపోయాడు. కానీ ఎక్కడ చనిపోయినా ఏమి దేవునికి ప్రశస్తమైన వాడుగా ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి జవాబు తెప్పించేవాడు ఉన్నాడు ఇర్మియా. నిజంగా ఆశ్చర్యం అంటే ప్రవచించడం అని కాదు కానీ ప్రార్థించేవాడు ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రవచించాలన్నా ఆ ఫలాలు ఉండాలన్నా అభివృద్ధిలో రావాలన్నా ప్రార్థన కావాలా. ఈ ప్రార్థన లేకుండా ఏమవుతుంది? రాత్రి మీటింగ్ హాల్ ప్రార్థనలోకి నేను జాయిన్ అయినప్పుడు 31 మంది ఉన్నారు. వీళ్ళు ఈ మాలు వాకింగ్ ఉండేటట్టు 70-80 మంది వస్తున్నారు. ప్రార్థన చేసే 30-40 మంది కూడా రాట్లా. ఏంటి అర్థం అంటే వినేవాళ్ళే గాని దేవుని వైపు దేవుని మనసు తిరిగి దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించేవారు తక్కువ ఉన్నారని తెలిసిపోతుంది. ఒకసారి వాచ్మేసి అడిగారంట, 5 నిమిషాలు ప్రార్థన చేసి అంత మంది అంటే చాలా మంది 100 మంది చేతులు ఎత్తారంట. 10 నిమిషాలు చేసేవాళ్ళు ఎవరంటే ఇంకొక 70 మంది ఎత్తారంట. మరి అరగంట చేసేవాళ్ళు ఎంత మంది అంటే ఒక 20-10 మంది ఎత్తారు. గంట ఎవరు చేస్తారంటే అసలు ఎత్తారంట. అంటే చూసావా, సాతాను మొదటగా దొంగిలించే ప్రార్థనే. అవును, ఆ ప్రార్థన చేయకుండా దానికి శాశక్తులు ప్రయత్నం చేసింది. అలా లేడు ఇర్మియా. ఓ యేసు ప్రభువా, నిజంగా విషయాలు చూసినప్పుడు ఎంతో నేను సంతోషించాను. ప్రభు వీళ్ళు యెరూషలేముకి వచ్చినాక దేవుడు తీసుకొచ్చినాక వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. యెరూషలేములో ఒకటే కేంద్రం ఉన్నారు, క్రీస్తుకు సంబంధించి కొన్ని కేంద్రాలు పెట్టుకున్నారు, ఆరాధన స్థలాలు కొన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. అంటే వచ్చినాక వీళ్ళు ఎట్లా ఉంటే అలాగా మా ఇష్టం అన్నట్టుగా అలాగ ఉండిపోయారు. ఓఎస్ బ్రో ఒక వాకింగ్ చదువుదాము సిస్టర్. చక్రే గ్రంథం 7:5 వచ్చిన ఒకసారి చదువుదాం. 5 వచ్చిన దేశపు జనులందరికి యాజకులకును ఇవి మాట తెలియజేయవలెను, ఈ జరిగిన 70 సంవత్సరములు హల్లెలూయా ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము కలుపుతూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. చూడండి, తిరుగుబాటు చేస్తున్నావు కదా. నా ఎందుకు దుఃఖం ఉపవాసం ఉంటుందా? మీరు చేసిన మేలుకి, మీరు చేసిన కార్యానికి మీరు ఎలా ఉన్నారు అని ప్రభు అడుగుతా ఉన్నారు ఇక్కడ. ఓ యేసు ప్రభువా, దినవృత్తాంతం 36:21-23 21 నుంచి 23 వరకు ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేర్చుటకై విశ్రాంతి దినమును దేశమును అనుభవించు వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలమున అది విశ్రాంతి దినములను అనుభవించును. పారాదేశపు రాజు అయిన కోరేషు ఏలబడి ఎందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములు నెరవేర్చుటకై యెహోవా పారసీకుల రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా అతను తన రాజ్యములంతటను సాటించి వ్రాత మూలకముగా ఇట్లు పలికి ప్రకటించెను. పారాదేశపు రాజు అయిన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశ మందలి దేవుడైన యెహోవా లోకముందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందును యెరూషలేములోను తనకు మందిరమును కట్టించునని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు.
కావునా మీలో ఎవరు ఆయన ఆయన జనుల ఇందులో వారు బయలుదేరు వచ్చును, వారు వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఇది కోరెష్ రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? యిర్మీయా ప్రార్థన చేసినప్పుడు. యిర్మీయా ప్రార్థన చేసినప్పుడే కోరెషును దేవుడు ఎన్నుకున్నాడు. కోరెష్ ఒక రాజు పుట్టి ఇజ్రాయెల్ దేశానికి ప్రజలందరికీ మంచి మంచిగా తోడుగుండి సహకారిగా నడిపిస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇది మామూలుగా మనం చూస్తే ఇది నెహెమ్యా దినాల్లో జరిగింది. ఇది నెహెమ్యా దినాల్లో ఇజ్రాయెల్ ప్రజలందరూ పాడైన ప్రాకారం కడతానికి యెరూషలేము వెళ్ళారు. ఓ యేసు ప్రభువా, ఈ కోరెష్ దేవుడు ఎప్పుడు చెప్పాడు తెలుసునా? ఈ కోరెష్ రాజు అనే రాజు పుట్టక ముందే చెప్పాడు మీరు యెరూషలేము వెళ్తారని. ఆయన్ని కోరెష్ రాజును పుట్టించి దేవుడు కృపలో ఆయన్ని పెంచి ఇస్రాయల్ ప్రజలందరికీ తోడుగా ఉన్నాడు అన్నాడు చూసావా? సకల దేశపు జనులందరూ దేవుడు నావశ్యం చేశాడు. అంటే కోరెష్ ఎప్పుడు ఉన్నాడంటే దేవుడు ఎన్నుకున్నాడు కోరెష్ని. వాస్తవంగా ఆయన ఇస్రాయల్ ప్రజల్ని తీసుకొని వెళ్ళటానికి దేవుడు కోరెష్ని పుట్టించాడండి. ఒక మాటలో చెప్పాలంటే కోరెష్ని పుట్టించాడు నిజంగా. ఈ అందుకనే మన రికవరీలో కూడా మాట ఏముంటదంటే, నువ్వు ప్రభుకి సహకరిస్తే ఇది కొనసాగుతూ ఉంటది, నువ్వు సహకరించకపోతే కొన్ని సంవత్సరాలు ఆయన పని అనకెళ్ళిపోయింది కదా, ఆగిపోయింది. మళ్ళీ ఇంకొకరు ఎన్నుకొని తీసుకొచ్చేదానికి టైం పట్టి పని ఆగద్దు కానీ టైం పట్టింది. ఈ ఆదికి ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన కానీ ఇదే సరిపోతుంది, టైం పడుతుంది, పని ఆగలేదు. ఈ టైం ఆగకపోవడం ఏంటంటే కొన్ని విషయాల్లో టైం ఎక్కువైపోతా ఉంది. ప్రభు చూస్తా ఉన్నాడు ఎప్పుడు నేను సంఘం వివాహం చేసుకోవాలని. యేసు ప్రభు మీరందరు వివాహాలు చేసుకున్నారు, మరి నా వివాహం కావాలని ప్రభు చూస్తా ఉన్నాడు. ఆయన ఆశపడుతున్నాడు బ్రదర్. నిజంగా చాలా ఆశ కలిగి ఉన్నాడు ప్రభు. నిజంగా ఈ విషయాలను బట్టి నేను ప్రభుని ఎంతగా స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడ కోరెష్ దేవుడు ఎన్నుకోవడం, ఆయన పుట్టించడం, తీసుకురావడం, మొదట వీళ్ళందరితో ప్రవేశించి నెహెమ్యాతో చివరిగా యెరూషలేము తీసుకెళ్ళాడు ప్రజలందరినీ. అక్కడ తీసుకెళ్లి యెరూషలేము ప్రాకారం కట్టించాడు. ఎప్పుడైతే అక్కడ ప్రాకారం కట్టబడిందో, మందిరం ప్రారంభమైందో, దేవుని సన్నిధి అనుభవిస్తా ఉన్నారు. అంతకుముందు జరిగిన అన్నిలు చేసుకున్న అమ్మాయిలు అందరూ కూడా నెహెమ్యా పక్కన పెట్టేశాడు. అంటే పరిశుద్ధంగా ప్రారంభించబడింది. మళ్ళీ దేవుని మహిమతో నింపబడతా ఉంది అక్కడ. దేవుని సన్నిధి ఉన్న కాడే అన్ని సరి చేయబడతాయి. హల్లెలూయా. ప్రభు ఈశాల బట్టి ప్రభు స్తుతిస్తున్నా. ఈ రోజు ఉన్నతంగా దేవుడు మాట్లాడుతున్నాడు చెప్పాడు. మానవుడు కోసం దేవుడు ఎదురుచూస్తున్నాడు. మానవుడు ప్రార్థనల ద్వారా దేవుడు పనిచేయాలని చూస్తున్నాడు. ఈ ప్రవచించడం కన్నా ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యమో ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 21 ఉపాసుడు ఎన్నిటి ప్రార్థన చేశాడు. దానియేలు కూడా అంత వాటి ప్రార్థన చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళు మొదలైన ప్రజలు విడిపించడానికి వచ్చాడు దేవుడు. ఇది ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుటను నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములను బట్టి నీవు విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనను
విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైన ఈ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము. నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలువబడి ప్రార్థించటలేదు. భక్తుడు ఎంత దేవుడికి లోపడి ఎట్టి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ కనికరం కృపదారని ప్రార్థన చేస్తున్నాం. ప్రకాశింపో చేయి ప్రభు. ఈ పతనమైన ప్రజల మీద దేవుడు ప్రకాశించి రావాలని దానియేలు ప్రార్థనలు దేవుడి యొక్క హృదయ వాంచ ప్రార్థనలే చేశాడు. సామాన్యమైన దానియేలు ప్రార్థన దేవుడు స్వీకరించాడు. ఇందాక యేసు బ్రదర్ చెబుతున్నాడు ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యం ఉందో. ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు, ఆ ప్రార్థన మానవుడు మార్చేది వీటి మానవుడు ఆయన నెరవేరుస్తున్నాడు. అంటే ఏంటి, ప్రార్థనలోకి ఎంత ప్రాముఖ్యమో. వీళ్ళు ప్రార్థనగా జీవించారు, దేవుడికి లోపడ్డారు ద్వారా దేవుడు కూడా ఆ ప్రార్థనని మనల్ని ఆలోచించాడు. నిజంగా ప్రార్థనకున్న ప్రాముఖ్యత ఇంకో వచనం చూద్దాం. నిర్గమాకాండ 32 అధ్యాయం దానికి వచ్చినాడు. తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలముల వలనను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము ఉండనేలా ఆయన కొండల్లో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును ఈటు కొరకే వారిని తీసుకుని పోయినను ఐగుప్తులు ఏలు చెప్పుకొని వాళ్ళను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలను ఈ కీడు చేయక దానిని గురించి సంతాపపడుము. నీ సేవకుడైన అబ్రహామును ఇసాకును ఇజ్రాయేలు జ్ఞాపకం చేసుకునుము. నీ వారితో ఆకాశ నక్షత్రము వలన నీ సంతానమును అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి మీద నీ సంతానమును నీకు ఇచ్చెదను. వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసినని చెప్పితునని అంతట యెహోవా తన ప్రజలను చేసిదనని కీడును గూర్చి సంతాపపడెను. ఆయన ఇజ్రాయేల్ ప్రజల మీద కోపడ్డాడు, బోష వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేసే ప్రభా వాళ్ళు క్షమించు ప్రభా, నీకు విరోధంగా చేశాడు అన్నప్పుడు దేవుడు సామాన్యుడి మాటకి మాట మనవి ఆలకించి ఆ సంతాపం చెంది ఆయన వాళ్ళ ప్రజల్ని శిక్షించకుండా వదిలేసి, ఎందుకంటే ప్రవక్త చేసిన ప్రార్థన యథార్థమైన ప్రార్థన ద్వారా దేవుడు కూడా ఏం చేశాడంటే వాళ్ళని తప్పకుండా ఊరుకున్నాడు. అంత శాపం చెందాడు. అంటే ప్రాముఖ్యత యథార్థమైన మనిషి యథార్థమైన ప్రవక్తగా ఉండి ఉండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆలోచనలు దేవుడి ప్రణాళికని నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ మోసే ప్రార్థనకు ఏకీపించాడు, అదే ప్రార్థన కూడా ఏకీపించాడు, అదేవిధంగా ఇరిమియా భక్తుడు ప్రార్థన కూడా ఏకీపించాడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన ద్వారా దేవుడి యొక్క దేవుణ్ణి వాళ్ళు ప్రేమించి దేవుడికి వాళ్ళ ప్రార్థనకి జవాబుగా దేవుడికి మొరపెట్టుకున్నారు. ఆ జవాబుకు సమాధానం వచ్చింది. హల్లెలూయా. మరి కీర్తన గ్రంథంలో మోషే అన్నాడు 70 సంవత్సరాలు లేక అధిక ఫలం ఉంటే 80 అన్నాడు. నడుడు ఆయుష 70 సంవత్సరాలు లేక అధిక ఫలం ఉంటే 80 అన్నాడు. కానీ మోషేని దేవుడు ప్రేమించి లోకంలో బతికిచ్చాడు. లోకంలో బతికిచ్చాడంటే ఆయన ప్రార్థనల ద్వారా ఆయన వ్యక్తిత్వం కానీ ఏది ప్రతిదీ తన సొంత లాభం కోసం కాదు కానీ
దేవుడి గురించి అంత ప్రేమ కలిగి ప్రార్థన చేశాడు కాబట్టి మోషేను కూడా 70 నుంచి 120 సంవత్సరాలు బతికిచ్చాడు. దీనికి ఆయనకు అనుకూలంగా ప్రార్థనలు చేస్తాడు కాబట్టి ఈ రోజు ఉన్నతమైన అంశం ఏంటంటే ప్రార్థనకు ఉన్న ప్రాముఖ్యత. మనం ఎంతసేపు చేస్తున్నాం బ్రదర్ చెప్పినట్టు మనం అర్ధగంట చేస్తాం గంట చేస్తాం అది అది ఆ ప్రార్థన ద్వారా దేవుడి చిత్తం ఏంటో మనం తెలుసుకుంటాం. సంఘాన్ని భూమి మీద తీసుకొచ్చే వారిని ఉంటాం. అదేవిధంగా బ్రదర్ అంతా చెబుతున్నాడు మనందరం భోజనం మనందరం వివాహం చేసుకుందాం. కానీ యేసు ప్రభు వారు నిత్యం ఇంకా ఆయన వయసు 33 ఉన్నాడే. ఇప్పటికి యేసు ప్రభు వారి వయసు అంతా 33 ఉన్నారే. ఆయన యవనస్తుడు, ఆయన యువకుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నా వధువు వచ్చి వివాహం చేసుకుంటాను. ఆ వివాహం చేసుకోవటానికి ఆలస్యం మందే, ఆయన రెడీగా ఉన్నాడు. సంఘం మొత్తం ఎప్పుడైతే వధువుగా ఉంటుందో ఆయన వధువైన సంఘాన్ని వివాహం చేసుకుని ఎదురు చూస్తున్నాడు. తాగకుండా రాజేష్ బ్రదర్ దీంట్లో ప్రభు వారు వస్తున్నారు ఆ టైంకి మనం సంసిద్ధంగా ఉండాలి అనేది నాకు ఓవరాల్ గా అర్థమైంది. సంసిద్ధత అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తు చేస్తుంది. సో వాళ్ళ ప్రజలను దేవుడు ఏ విధంగా కాపాడతాడు, ఆ దేశములను ఏ విధంగా శిక్షిస్తాడు, ఆ జడ్జిమెంట్ కూడా ఉన్నదని చెప్పేసి చూపిస్తా ఉంది. నాకైతే ఇంతవరకు అర్థమైందన్న, నేను కొంచెం వర్క్ లో ఉన్నాను అందుకని వినలేకపోయాను మొత్తం. మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి ఉన్నాను ప్రభువ. ప్రార్థన ఎంత అవసరమో మాకు చెప్పి ప్రవచించటం కన్నా ప్రార్థన ఇంకా అవసరం అని చెప్పావు ప్రభు. ప్రభా మేము ప్రార్థనలో గడపడానికి ఆ సమయాన్ని మేము మమ్మల్ని మేము వ్యర్థపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థనకి సమయం కేటాయించడానికి మాకు మమ్మల్ని ఆకర్షించండి ప్రభువా. నీవు మా ఆత్మలో ఉండి ప్రార్థిస్తూ ఉన్నావు ప్రభువా. మేము కూడా మోకాళ్ళు నీ నోరు తెరిచి అంగలార్పు విడిచి ఆ అనుభవాలు మాకు దయచేయండి ప్రభువా. ప్రార్థనాత్మ చేత అభిషేకించండి ప్రభువా. ప్రభా అటువంటి ప్రార్థన దయచేయండి ప్రభా. దానియేలు విసుకక చేసిన ప్రార్థన ప్రభు నేర్పము ప్రభా. ప్రభా మరి పరిస్థితి ఎట్లా ఉన్నదో గ్రహించినప్పుడు దానియేలు దేవా అటు ఇటు తిరక్క దేవా నీ తట్టే తిరిగి ప్రభా ప్రభా ప్రార్థన చేసిన ప్రార్థన ప్రభా. ఇవాళ చివరి దినాల్లో మేము ఉన్నాం ప్రభా, కూడా ఎంతగా ప్రార్థన చేయాలని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు ప్రభా. ప్రభా నువ్వు తీర్పు తీర్చడానికి వచ్చి ఉన్నావు ప్రభా. ఓ తండ్రి మరి మాకు సహాయం చేయండి ప్రభా. బబులోన్ లో ఉండిపోయి బబులోన్ వారి లాగా మేము మారిపోకుండా ప్రభా, నీ వారుగా ఉండటం నేర్పండి ప్రభా. ఓ యేసు ప్రభా నీలో కొనసాగటానికి మాకు పూర్తి కృపను దయచేయండి ప్రభా. సాగిపోక సాగిపోయే వారి గచ్చేయండి. కుడి మేడమకైనా తొట్టిలో కొన్ని నీళ్ళు నిలిచి ఉండటానికి కృప దయచేయ్యా తండ్రి. మనుషులు మరమాత్రులు మేం చేయగలం ప్రభా. దేవాలయం సర్వశక్తి సర్వాధికారి నీ కృపతో నీ ఆకర్షణతో మిమ్మల్ని బలపరచాలి ప్రభా. స్థిరపరచండి తిరిగి తీసుకొచ్చినాకనైనా ఇన్ని కేంద్రంగా కాకుండా అనేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. నీ మీద తిరుగుబాటు చేసి నాయన నిన్న ఎంతో బాధ పెట్టారు అయినప్పుడు నిలిచిపెట్టలేదు తండ్రి. ఇప్పుడు పైన వారిని ప్రభా ఇంకా మీకు కనిపిస్తూనే ఉన్నారు. మమ్మల్ని కూడా అనేక సమయాలు అనేక పరిస్థితుల్లో ప్రభుత్వం లేని వారికి మేము ఉన్నప్పటికైనా మమ్మల్ని కనిపిస్తున్నారు. ఇదే జీవితం కాకుండా ప్రభా నిజంగా నీలో స్థిరలే నిలిచి ప్రభా నిన్ను సంతోష పెట్టేవారుగా చేయను ప్రభా. ప్రభా ఏ మంచి మాలో కొంచెమైనా లేదు నాయన, దానికి నుంచి మీరే నడిపించండి.
దినమంబడి దినం ప్రభు మమ్మల్ని ముందు కొనసాగేటట్టుంబడి మాకు అనుగ్రహించండి ప్రభు. పూర్తిగా నీ బిడ్డలుగా నీ స్వరూపంలో మరే వరకు మేము కొనసాగునట్టు సహాయం చేయి. ఓ యేసు మా ప్రభు. ఆగిపోకుండా ప్రభా సాగిపోవటానికి సమానం ప్రభావం తెలుస్తూ ఉన్నాం ప్రభావం పాత్ర మాకు నేర్పండి ప్రభావం వేదన పాత్ర అనేక మంది కొరకు చూసినప్పుడు ప్రభావంలో ఉండే పాత్ర మాకు దయచేయండి ప్రభావ మా ప్రభావేసు మా ప్రభా నీ గొప్ప కనికబుని బట్టి ప్రభా నిన్ను ప్రార్థించడానికి మాకు శక్తిని దయచేయి ప్రభా. మా సన్నిహితులను బట్టి కాకుండా ప్రభా బట్టి ప్రార్థించేదాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. దానియేలు ప్రార్థిస్తే బహుబర్ ప్రభా నువ్వు నాకు ప్రియుడు అన్నావు నా తండ్రి. అలాగే ప్రభా మమ్మల్ని మేము ప్రార్థించడానికి నువ్వు కూడా మమ్మల్ని బహుప్రియురాలుగా ప్రియుడుగా చేసినందుకు వందనాలు ప్రభా. ధన్యత ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. అనుదినము ఎడతెగక ప్రార్థన చేయడానికి మాకు శక్తిని బలాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి విషయం ముందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యత మాకు దయచేయి ప్రభా. ఓ యేసు మా ప్రభా. ఉన్నాడు లైన్ లో ఉన్నారు అబ్రహాం బ్రదర్. ఒకసారి కట్ చేసి కాల్ చేయండి ఒకసారి సిగ్నల్స్ అట్లా కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది.